हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल धर्मास वर्ल्ड। फ्रेंड्स, वरक उ विद्या उद्योग समाचार चूस्ते फ्रेंड्स, एपी मरी पाठशाला वरस रेडो उचित टाबल अमदो तरग विद्यार्थुक अच्छे प्रभुत्व चर्चल प्रारंभि दी संबंधी टेडर पीव जी दी संबंधी एम फिर्यादे ग्राम वार्ड सचिवालय मरी कंप्लें चेयरत अपरशुभ्रता वातावरण में चलू చెప్తున్నారా అని చెప్పేసి కదిరి ఎంయూ పై ప్రవీణ్ ప్రకాష్ గారు ఫైర్ అయ్యారు. ఇకపోతే నాకు అలాంటి భయం లేదని చెప్పేసి నేను ఐఏఎస్ అని చెప్పేసి టీచర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ పరీక్ష మరి ఫీజు గడువు 31వ తేదీ వరకు పెంచినట్లు తెలుస్తా ఉంది ఫ్రెండ్స్. ఇక ఫ్యాప్టో నిరసనలు విజయవంతం అయ్యాయి. సంఘం చైర్మన్ ఎన్ వెంకటేశ్వర్లు ప్రకటించారు, ఉపాధ్యాయుల పని సర్దుబాట్లు అసంబద్ధాలను తొలగించాలని ఉచిత మరి జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో 26 జిల్లాల డిఈఓ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన ప్రదర్శనలు విజయవంతమయ్యాయని చెప్పేసి ఆ సంఘ చైర్మన్ ఎస్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇక 23వ తేదీ నుంచి తెలుగు భాష వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 23 నుంచి వాగ్దేవి సమారా ఓకే. ఇకపోతే సర్దుబాటు ఉపాధ్యాయులకు తలపోటు ప్రారంభమైంది. కొత్త మార్గదర్శకాలతో ప్రతిష్ట సంబంధం ఏర్పడింది. పాత జాబితాలు కాదని మళ్ళీ రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇకపోతే ప్రణాళికబద్ధంగానే ఉన్నత విద్యలో ప్రవేశాలు జరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నత విద్యలో ప్రవేశాలు ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఇకపోతే జేఎన్వి 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2023 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డిఈఓ ఆర్ వెంకటరమణ తెలియజేశారు. ఇక ఎంటీఎస్ టీచర్లకు అంటే 2008 ఎంటీఎస్ టీచర్లు అలాగే 98 డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఎంటీఎస్ టీచర్లకు జీతాలు త్వరగా చెల్లించాలని చెప్పేసి మరి ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇక మెడికల్ సీట్ల జాబితా విడుదల అనుమతి లభించింది. ఏపీ విద్యార్థుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ స్కూటర్లు మరి అవేరా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ రమణ పేర్కొన్నారు. తక్కువ ధరకి దీన్ని అందిస్తామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇక పాఠశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. ఇది పాఠశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలియజేశారు. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇకపోతే ఫ్రెండ్స్, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం మొదలైంది. జిల్లాలో ఎస్జిటి ఉపాధ్యాయులకు అక్షరాస్యత ప్రాథమిక గణిత భావనలు ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీపై శిక్షణ ఉన్నారు. దీనికి 1-2 తరగతులు బోధించిన ఉపాధ్యాయులకు ప్రత్యక్ష ఆన్లైన్ పద్ధతిలో 2 బృందాలుగా ఏర్పాటు చేసి 65 రోజులు శిక్షణ ఇస్తారు. ఇకపోతే క్రీడా పాఠశాల ప్రవేశాలు ఫలితాలు విడుదలయ్యాయి. ఇక పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి వింతలు వెలువ ఎత్తింది. మరి 3-4-5 తరగతులు విలీన ప్రక్రియ నిలిపివేయాలని అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి వినతి ఇచ్చారు. ఇక నేడు ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల సీట్ల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక పీఈటీల సమస్యల పరిష్కారానికి మరి పరిష్కరించాలని చెప్పేసి ఒక సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి డిఈఓ వై రాఘవరెడ్డి తెలియజేశారు. ఇక అమెరికా వెనక్కి పంపిన విద్యార్థులకు మరి ఏపీ ఎన్ఆర్టీఎస్ సాయం అందించనుంది. ఇక ఇన్స్పైర్ మనకు సంబంధించి మరి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు పాల్గొనవచ్చు. వీటికి సంబంధించిన అంశాలు రైతులు కూలీలు కార్మికులకు సంబంధించిన దైనందిన సమస్యలకు సహజ సృజనాత్మక వినూత్న పద్ధతిలో పరిష్కారం చూపుతూ పోటీకి నామినేషన్లు పంపించవచ్చు అని చెప్పేసి పేర్కొంటూ ఉన్నారు. ఇక డ్రైవర్ లేకుండా నడిచే బస్సులు రాబోతూ ఉన్నాయి. ఇక మైనార్టీ స్కాలర్షిప్ల కుంభకోణం 1572 విద్యా సంస్థల్లో 144 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తూ ఉంది. ఇక నిరాశపరిచిన అల్పపీడనం, ఛత్తీస్గఢ్ వైపు మళ్లీన వైను, రాష్ట్రంలో ఎండలు పెరిగే ఛాన్సు, పే కార్డుతో యూపీఐ చెల్లింపులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎస్బీఐ క్రెడిట్ కార్డు నూతన సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. తమ వినియోగదారులు రూపే నెట్వర్క్ క్రెడిట్ కార్డులను యూపీఐ సేవలకు అనుసంధానం చేసుకోవచ్చు అని పేర్కొనడం జరిగింది. ఉద్యోగులకు అద్దెరహిత గృహవస్తి విలువ లెక్కింపు నిబంధనలు సడలించిన ఐటీ శాఖ ఫ్రెండ్స్, డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యంగా రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోల భాస్కర్ తెలియజేశారు. గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాలలో మహాజాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇక మైనార్టీ స్కాలర్షిప్ భారీ కుంభకోణం, 53% విద్యా సంస్థలు బోగస్వే, 5 ఏళ్లలో 144 కోట్లు పక్కదారి పట్టినట్లు సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశం కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక డ్రాప్అవుట్స్ పిల్లలను తిరిగి పాఠశాలకు చేర్పించేలా చర్యలు ప్రారంభించారు. విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులకు గుంటూరు కలెక్టర్ ఆదేశం
ఆదేశాలు ఇచ్చారు. ఇక డిగ్రీలో సింగిల్ సబ్జెక్టు విధానంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒక విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ యొక్క డిగ్రీలో సింగిల్ సబ్జెక్టు విధానం లక్ష్యం అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం జరుగుతూ ఉంది. కోవిడ్ తర్వాత యువతలో ఆకస్మిక మరణాలు వస్తూ ఉన్నాయి. కారణాలపై ఐసీఎంఆర్ అన్వేషణ ప్రారంభించింది. JNTUKలో ఎంటెక్, ఎంబీఏ అలాగే ఎంసీఏ కోర్సుకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్కు జరగబోతూ ఉంది. ఇక డ్రైవింగ్ ఆర్సీ కార్డులకు చెల్లు. ఇక APRTA యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధానం వచ్చింది. ఇక ఫ్రెండ్స్, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ వాడొద్దని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు కోల్పోయారని చెప్పేసి ఉపాధ్యాయులు విద్యార్థులపై నిర్లక్ష్యం వహించకూడదని MEOపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.